అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ బీపీఎస్ స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది. హైకోర్టులో స్టే ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాలు ర్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెన్షన్ గురించి, ఓల్డేజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటున్నారు అధ్యక్ష. అసలు 2 నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ నెల 15 తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్లకు వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం. మేము మీలాక అబద్ధాలు చెప్పం. మేము అందుకే చెప్తున్నా అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు. అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి. మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తున్నారు అధ్యక్ష. వారు పల్ల రాజేశ్వరరెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికయ్యారు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు. వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో మరి ఎన్నేళ్ళు అయిందో. 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నా వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టినప్పుడు ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది. ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసినారు బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది ఈ తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము? ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చినా పూర్తి చేయలేని ప్రతిపక్షం? మమ్మల్ని మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంతా ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగించను అడిగిండ్రంట, ఏంది నీ సంగతి అని. నాకేడి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది మీరు చేసే వ్యవహారం అంతా. అదేవిధంగా అధ్యక్ష ప్రాజెక్టులు, దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే